సీటప్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన దళిత గిరిజన దండోరా సభ ప్రాంగణంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని యముడి గెటప్లో చూపిస్తూ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యులు జోగిరిపల్లి సంతోష్ కుమార్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. తెలంగాణ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు లభించిన సెప్టెంబర్ 17వ తేదీని స్వపరిపాలనలోనూ విమోచన దినోత్సవంగా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నామని, బీజేపీ పవర్లోకి రాగానే అధికారికంగా నిర్వహించుకునే ఉత్తర్వులపై తొలి సంతకం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్ళెం పడుతుందని అంతా భావించారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండి చేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సెప్టెంబర్ 17కు సంబంధించి ఎలాంటి వివాదము అవసరం లేదని, ఆ రోజు తెలంగాణ విలీన దినమేనని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణలో స్పోర్ట్స్ కోటాలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా 172 పోస్టులు. హుజూరాబాద్ కి ఉప ఎన్నికల నేపథ్యంలో తెరాస నేతలు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శించారు. భవిష్యత్తులో చేయబోయేది కూడా మా పార్టీయే. దళిత గిరిజన దండోర సభలో కాంగ్రెస్ సీనియర్ నేత కార్గేకు అధికారం అప్పగిస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. రూట్ క్లియర్, నిమజ్జనానికి అంత సిద్ధం. ఆదివారం జరిగే మహా నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని విగ్రహాలు తరలే దారులను శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, వైన్స్ బార్ షాపుల లైసెన్స్ గడువు పొడిగింపు. తాండూర్ టౌన్ న్యాయ సేవా సలహాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తాండూర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి న్యాయ సేవా కేంద్రం అధ్యక్షురాలు టి స్వప్న సూచించారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. భూమి భుక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తరమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించనుంది. శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్లో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్ బీజేపీ బహిరంగ సభలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ విమోచన దినోత్సవంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఏలూరులోని ఆశ్రమ ఆసుపత్రిలో ఆమె ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు. విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్యులకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా వంట నూనె ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య జనాలకు మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే దిగి వచ్చిన వంట నూనె ధరలు. దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ కేసుల బాధిత కుటుంబాల విచారణ పూర్తయింది. బాధిత కుటుంబాల స్టేట్మెంట్ ను కమిషన్ నమోదు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ శాశ్వతం కాదు, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు. సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఈ వేణుగోపాల్ ఎంపికయ్యాడని ప్రధాన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 22 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న 2200 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ పార్టీ సెప్టెంబర్ 17ను ఒక ఆట వస్తువులు ఆడుకుంటున్నదని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీ లోను విడతల వారీగా వేతనాలు ఇవ్వడం మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు జిల్లాల వారీగా జీతాలు ఇస్తున్నారు. ఇదే చివరిసారి గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. మళ్ళీ నైట్ కర్ఫ్యూ పొడిగించు, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు. తెలంగాణ వర్సెస్ ఏపీ ఉద్యోగుల సిబ్బంది వివరాలను 10 రోజుల్లోగా అందించండి కృష్ణా బోర్డు సబ్ కమిటీ. విద్యార్థులందరూ కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తూ పాఠశాలలకు హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి బీఆర్జీఎఫ్ నిధుల విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ను కోరారు.